అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనదర్ వీడియో. మీలో కనుక మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేస్తారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీ కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇవాళ వచ్చేసి నేను మంచి స్టఫ్ తీసుకొచ్చాను. సో ఎక్కువ స్టఫ్ అయితే చూపించట్లేదండి, లైట్గా కొంచెం స్టఫ్ అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి మనం బయట స్ట్రీట్ షాపింగ్ అనేది హెవీగా చేస్తూ ఉంటాము. సో నేను చేసిన అలా కొంత స్ట్రీట్ ఐటమ్ అయితే, స్ట్రీట్ షాపింగ్ ఐటమ్ అయితే చూపిస్తాను. ఎక్కువ ఐటమ్స్ లేవండి, జస్ట్ ఒక 4 or 5 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రెగ్యులర్గా అందరు యూజ్ చేస్తున్న ఐటమ్సే చూపించేస్తున్నాను. అండ్ దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అండ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేస్తారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీ కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అసలు మర్చిపోద్దండి. మీకు వీడియోస్లో వ్లాగింగ్స్ కావాలన్నా, డిఐవైస్ కావాలన్నా, అండ్ స్ట్రీట్ షాపింగ్స్ కావాలన్నా, ట్రావెలింగ్ బ్లాగ్స్ కావాలన్నా ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను షూర్గా చేసి చూపిస్తాను. వీటికి మాత్రం లింక్స్ లేవండి, అండ్ వీటి ప్రైసెస్ కూడా నాకు ఐడియా లేదు. నేను రఫ్గా అంతా నాకు గుర్తున్నంతలో చెప్తాను. వీటికి లింక్స్ లేవు, కోడ్స్ లేవు, ఏం లేవు. ఇవి పక్క స్ట్రీట్ షాపింగ్ అనమాట, రోడ్ సైడ్ చేసిన షాపింగ్. ఇది ఎక్కడ షాపింగ్ చేశానంటే మొత్తం వచ్చేసి వరంగల్ ఉంది కదా, సో మా నేటివ్ అనమాట. వరంగల్లో చౌరస్తాలో అయితే షాపింగ్ చేశాను, ఫస్ట్ షాపింగ్ అనమాట. అంటే స్ట్రీట్ షాపింగ్ అంటే నేను ఎక్కువ హన్మకొండలో చేస్తాను, వరంగల్లో చేసింది మాత్రం ఫస్ట్ షాపింగ్, అందుకే చూపిస్తున్నాను. మంచి స్టఫ్ ఉందండి, మనం బార్గెనింగ్ చేసుకుంటే మాత్రం చాలా చాలా తక్కువకి ఇస్తారు. కాకపోతే బేరం ఆడడం వచ్చిన వాళ్ళు ఒకరు మనతో వస్తే మాత్రం మనకు ఫుల్ అంటే ఫుల్ స్టఫ్ దొరుకుతుంది, అండ్ అది కూడా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. నేను ఇప్పుడు మీకు చూపించేవి అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి, చెప్తాను నేను ఒకసారి మీరైతే చూడండి. సో ఫస్ట్ నేనైతే ఎక్కువ హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నానండి ఈసారి. ఎక్కువ స్టఫ్ అయితే ఏం లేదు, కానీ హెయిర్ యాక్సెసరీస్ బాగా తీసుకున్నాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఇది, ఇప్పుడు ఇది ఫ్యాషన్ కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. సో ఇవి తీసుకున్నాను. ఇవి వచ్చేసి మొత్తం కాదండి, 2 తీసుకున్నాను, ఇదొకటి ఇదొకటి. సో మధ్యలో 3 వేసేసాను, ఎందుకు అంటే చిన్నగా మామూలుగా ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇలా పెట్టుకుంటే ఇలా వస్తే శారీస్ పైన బాగుంటుంది. సో అందుకే అనేసి ఇలా తీసుకున్నాను. అండ్ డ్రెస్సెస్ పైకి అయితే మామూలుగా జస్ట్ ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు శారీస్ పైకి కావాలండి. అలాగే మా పాపకి కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయన్నమాట స్కూల్లో, ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్, ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది తనని రెడీ చేయాలి, రెడీ చేసిన ప్రతిసారి పెద్ద జడ ఉంటుంది. సో సౌరం వేస్తాము, సౌరం వేసినప్పుడు ఫ్లవర్స్ ఉంటుంది. ఫ్లవర్స్ అంటే మనకి కరెక్ట్ టైంలో అందుబాటులో ఉండవు కదా, ఇప్పుడు మనకి ఇవాళ కావాలంటే ఇప్పుడు ఇప్పుడు దొరకదు. సో అలాంటప్పుడు ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే బెటర్ అండి, ఇవి వాడిపోవు కూడా. మనం మామూలు ఫ్లవర్స్ తీసుకున్నాం అనుకోండి 2 అవర్స్లో వాడిపోతాయి, స్మెల్ పోతుంది, వాడిపోతాయి. అండ్ వీటికి స్మెల్ ఉండదు, అలాగే ఇవి వాడిపోతాయి అనే టెన్షన్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి మనము యూస్ చేస్తాం కదా, యూస్ చేసిన తర్వాత అంటే మామూలుగా ఒక 5-6 టైమ్స్ వాడిన తర్వాత కొంచెం కలర్ అనేది బ్లాకిష్ అయిపోతుంది, అంటే ఏమంటారు మాసిపోతుంది అంటారు కదా. అలా అయినప్పుడు జస్ట్ మనం సర్ఫ్ వాటర్లో వేసేసి ఇలా ఇలా మరీ ఎక్కువగా రబ్ చేయొద్దండి, ఇలా ఇలా రబ్ చేసి ఆరేస్తే మళ్ళీ యథావిధిగా అయిపోతుందంట. సో అందుకు సరే ఇది బాగుంది కదా, అందరికీ యూజ్ అవుతుంది కదా, పిల్లలకి పెద్దలకి అన్నట్టు ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇందులోనే ఇంకొకటి తీసుకున్నానండి, ఇంకొకటి ఏంటంటే మీకు చూపిస్తాను ఆగండి. సో చాలా తీసుకున్నాను ఇందులో, ఇది సింగిల్ అన్నమాట. ఓకే, ఇది ఇదేమంటారు మల్లెపూలు, కనకాంబరాలు అలా వేసి అల్లినట్టు వస్తుంది కదా. సో ఇలాగ ఒకటి తీసుకున్నాను. ఈ దారాలు అనేవి మనం కట్టినప్పుడు సెట్ చేసుకోవచ్చు అండి, సో ప్రాబ్లం ఏం లేదు. నేను ఇలా రౌండ్గా కట్టేస్తాను కాబట్టి అలాగే ఉంచేసాను, మా పాపకి రౌండ్గా కడితేనే తనకి ఇష్టం అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్యూర్ వైట్లో 2 తీసుకున్నాను. ఇదేమో కొంచెం ఎక్కువ పెద్ద పెద్దగా ఉందండి, ఇదేమో కొంచెం నార్మల్గా చిన్న చిన్నగా ఉంది. సరే ఉండనీలే, ఎవరికి ఒకళ్ళకి యూజ్ అవుతుంది కదా, నాకైనా మా పాపకైనా అన్నట్టు ఇవి 2 తీసుకున్నాను. అండ్ ఇంకొకటి యాజ్టిస్ కనకంబ్రాల మాలనే అనమాట, సేమ్ మీరు చూసేది కనకంబ్రాలనే అనుకుంటారు. సో ఇలాగ వచ్చింది ఒకటి, ఇదొకటి తీసుకున్నాను. అండ్ చెప్పాను కదా కంప్లీట్ హెయిర్ యాక్సెసరీస్ అని, సో అదైపోయిందా, అదైపోయిన తర్వాత రోజ్ ఫ్లవర్స్. సో ఇవి వచ్చేసి ఇది క్లాత్ కాదండి, ఇది బాగుంది, ఇదేదో మెటల్లా మన ప్లాస్టిక్ మోడల్లో వచ్చింది, ఇది ఒక ఫ్లవర్. సో మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వాటి పైకి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఇది ఒక కలర్. అండ్ వెనకాల మనకి ఇలా పిన్ వస్తుంది, జస్ట్ ఇలా పిన్ చేసుకోవడమే, చూసారా బాగుంది కదా. సో ఇది ఒక కలర్.
అండ్ ఇంకొకటి వచ్చి ఈ కలర్ ఎల్లో. సో మొత్తం నేను 3 ఫ్లవర్స్ తీసుకున్నాను, 1, 2, 3. సో ఇది ఈచ్ వచ్చేసి 10 రూపీస్ పడిందండి. అండ్ ఇది ఈచ్ వచ్చేసి వాళ్ళు చెప్పడం మాత్రం 90కి చెప్పారు, ఇవ్వడం మాత్రం 50కి ఇచ్చేసారు. చెప్పాను కదా బార్గెనింగ్ వస్తే మాత్రం చాలా బాగా చేసుకోవచ్చు. మనము స్ట్రీట్ షాపింగ్లో ఉన్న అడ్వాంటేజే అదండి, మనకి బార్గెనింగ్ వచ్చిందంటే మనము ఎంత కావాలి ఎంత పెట్టొచ్చు అనేది మనకు ఐడియా ఉంటుంది. సో అందుకే ఒకళ్ళు బార్గెనింగ్ చేసే వాళ్ళని తీసుకొని వెళ్ళండి. స్ట్రీట్ షాపింగ్లో ఉన్న అడ్వాంటేజ్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇవి, ఇప్పుడు ఇది ఫ్యాషన్ కదా. సో ఇలా సింపుల్గా తీసుకున్నానండి, హెవీగా తీసుకోలేదు. ఫస్ట్ టైం సరే చూద్దాము అన్నట్టు తీసుకున్నాను. సో మధ్యలో అమ్మవారు వచ్చేసి చుట్టూ స్టోన్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ లాగా వచ్చాయి. సో ఇవి, సో ఇది ఒక బాక్స్ తీసుకున్నానండి. బాక్స్లో వచ్చేసి దగ్గర దగ్గర ఒక 9, 10, 11 వచ్చాయన్నమాట ఇలాగా. సో ఇవేంటంటే మనం జడ వేసినప్పుడు పైనుంచి కింది దాకా కట్, ఇది వరకు ఏంటంటే ఫ్లవర్స్ లాగా ఇక్కడ చెక్కేవాళ్ళు, అలా కాకుండా ఇప్పుడు ట్రెండ్ అనేది ఇదన్నమాట. సో నాకు ఇది మొత్తం బాక్స్ వచ్చేసి 200కి పడింది, దగ్గర దగ్గర 10 దాకా ఉన్నాయండి పూలు. సో పిల్లలకి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఎన్ని కొన్నా సరిపోవు అన్నమాట. ఆడపిల్లలే అని కాదు, మనమైనా పెట్టుకోవచ్చు, అందులో తప్పేముంది. కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నానండి, 2 హ్యాండ్ బ్యాగ్స్. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా ముందు అయితే నేను హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా పెట్టాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న బ్యాగ్స్ కలెక్షన్ అయితే షోర్గా పెడతాను. సో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది. ఓకే, కనిపిస్తుందా మీకు ఫస్ట్ బ్యాగ్? ఇదన్నమాట బ్యాగ్. ఓకే, ఈ బ్యాగ్, ఈ నాకు ఈ కలర్ బాగా ఇష్టం అన్నమాట, బాగుంటుంది. సో దీనికి వచ్చేసి ఎన్ని పార్టీషన్స్ వచ్చాయో నేను మీకు చూపిస్తాను చూడండి. 1, 2, ఈ 2 పార్టీషన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుందా, ఇది ఇలా పిక్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ముందు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందా, ఓపెన్ చేసుకొని ఇందులో కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఒక పార్టీషన్ వచ్చింది. ఓకే, బ్యాక్ సైడ్ కూడా ఒక పార్టీషన్ వచ్చింది. సో కంప్లీట్ 4. అండ్ లోపల ఇంకొకటి చిన్నది చైన్ వచ్చింది. అండ్ దీనికి ఒకటి ఏంటంటే ఇలా మనము హ్యాండ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇలాగ కూడా వేసేసుకోవచ్చు ఇలాగ. సో ఇదన్నమాట ఈ బ్యాగ్ బాగుంది. దీని ప్రైస్ ఎంత పెట్టచ్చో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మీరు వీడియో చూస్తున్నప్పుడే నాకైతే వాళ్ళు ఇది చెప్పడం మాత్రం అరౌండ్ 600 చేంజ్ చెప్పారు. ఇంకా బాగా బార్గెనింగ్ చేస్తుంటే నాకు తగ్గేదేమో అనిపించింది, కానీ ఈవినింగ్ టైం కాబట్టి నాకు అక్కడ ఎక్కువ తగ్గించలేదండి. సో ఇది వచ్చేసి నాకు ఎంత పడిందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరైతే గెస్ చేస్తుంటే ప్లీజ్ కింద ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది అరౌండ్, మీకు హింట్ కూడా ఇస్తున్నాను, 350 ఆ లోపే పడిందనమాట. ఓకే, ఇది ఒక బ్యాగ్. అండ్ ఇంకో బ్యాగ్ తీసుకున్నాను, సేమ్ కలర్. అండ్ ఇదన్నమాట ఇంకో బ్యాగ్. ఓకే, ఇది. సో నాకు ఈ బ్యాగ్లో బాగా నచ్చింది టెడ్డీ బియర్. సో అమ్మాయిలకి లైక్ టెడ్ బియర్ అంటే చాలా ఇష్టం. ఏదున్నా కూడా టెడ్ బియర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇది ఉండడం కూడా చాలా స్మూత్గా ఉందండి. టెడ్ బియర్ ఎంత బాగుందో, బాగాలే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న క్యాట్ అంబ్రిల్లా ఉంది ఇదన్నమాట. అండ్ దీనికి కూడా పార్టీషన్స్ ఇక్కడ వెనక ఒకటి ఇచ్చారు చిన్నగా. అండ్ ఇవి రెండు పార్టీషన్స్ ఉన్నాయండి ఇక్కడ, లోపల చిన్న పార్టీషన్. అండ్ ఇది దీనికి వేసుకోవడానికి జస్ట్ ఓన్లీ ఇలాగే ఇచ్చేసారు. సో నా దగ్గర చిన్నవి బ్యాగ్స్ ఉన్నాయండి. చిన్న బ్యాగ్స్ ఏంటి అని అంటే, బ్యాగ్స్లో నా అడ్వాంటేజెస్ చెప్తాను వినండి. ఇలాంటి బ్యాగ్స్ అయితే పెద్దగా కొంచెం పెద్ద సైజ్, ఇది చాలా పెద్ద సైజ్ అండి, మీకు కనిపిస్తుందో లేదో, పెద్ద సైజే ఇది. సో ఇలా ఉంది, పెద్దగా ఉంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము బయటికి ఎటన్నా వెళ్ళినప్పుడు చిన్న బ్యాగ్స్లో ఒక వాటర్ బాటిల్ అంతే పడుతుంది. వాటర్ బాటిల్ కూడా చిన్న వాటర్ బాటిలే పడుతుంది చిన్న బ్యాగ్లో. కాకపోతే ఇందులో ఏంటంటే మనము ఒకవేళ బయటికి ఎటన్నా వెళ్ళాము, కొంచెం 1 or 2 hours చిన్న బ్యాగ్ ఓకే. ఒకవేళ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, పిల్లలు ఉంటారు, స్టఫ్ ఉంటుంది, స్నాక్స్ అని అదే ఇది ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి చిన్న బ్యాగ్స్లో మనకు అంత స్టఫ్ పట్టదు, ఏమీ లేదు, మళ్ళీ చిన్న బాటిల్ పడుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు మనము కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్తున్నాము, సో అక్కడ కొంచెం స్టఫ్ కావాలి, వాటర్ బాటిల్ కావాలి, బ్యాగ్ అవసరము, అంత మన బ్యాగ్లో సెల్ ఫోన్స్ అవి ఇవి పెట్టుకోవడానికి కావాలి కాబట్టి నేను ఈ పెద్ద బ్యాగ్ అనేది అయితే పర్చేస్ చేశానండి. ఇందులో వాటర్ బాటిల్ పడుతుంది, ఒక స్కార్ఫ్ పడుతుంది, అవసరమైతే 2 డ్రెస్సులు కూడా పడతాయి, అంత పెద్ద సైజులో ఉంది. మీకు కనిపిస్తుందో లేదో,
టూ త్రీ డ్రెస్సెస్ అయితే ఈజీగా పడతాయండి. మన ఏ మామూలుగా పిల్లలైనా టూ త్రీ డ్రెస్సెస్ పడతాయని అయితే తీసేసుకున్నాను. సో మీకు కూడా పెద్ద బ్యాగ్స్ కావాలంటే తీసుకోండి. ఆన్లైన్లో చూసానండి, ఆన్లైన్లో ఏంటంటే ఆన్లైన్లో వచ్చే బ్యాగ్స్కి పార్టీషన్స్ ఎక్కువ ఇవ్వట్లేదు, జస్ట్ సింగిల్ పార్టీషన్ ఇస్తున్నారు మధ్యలో. కాంబోలో చూసినా ఎక్కడ చూసినా జస్ట్ ఒకటే పార్టీషన్ వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా దాదాపుగా జిప్స్ రావట్లేదు. సో నాకు అది ఎందుకో నచ్చలేదు. సరే ఇంకా ఇట్లా కాదు, మనము బయట చూద్దామని చూస్తే మాత్రం నాకు చాలా రీజనబుల్ ప్రైస్కి చాలా మంచి బ్యాగ్స్ అయితే దొరికాయి. నేనైతే చాలా అంటే చాలా అసలు హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో మీకు త్వరలోనే నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఒకటి వస్తుంది, అండ్ అలాగే నా వాచ్ కలెక్షన్ కూడా తొందరలోనే వీడియో చేయాలనుకుంటున్నాను. వీడియో చేయాలనుకుంటున్నాను కానీ వీల్ అవ్వట్లేదండి, సో అందుకే చేయట్లేదు. అండ్ ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే, సారీ వీక్లీ త్రీ ఆర్ ఫోర్ వీడియోస్ అయితే షోర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా వీటితో పాటు నేను మొన్న పెళ్ళికి కొంచెం శారీ షాపింగ్ చేశానండి, ఒక టూ శారీస్ తీసుకున్నాను. అండ్ అలాగే పాపకి కొంచెం పట్టు లెహెంగాస్ అలాంటివి తీసుకున్నాను. వాటితో పాటు నేను కొన్ని టాప్స్ తీసుకున్నాను. అండ్ అలాగే లేడీస్కి అందరికీ చాలా యూజ్ అయ్యే ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాను ఏంటి అనేది చెప్తాను. అండ్ పట్టు శారీస్ అయితే నేను తీసుకుంది వరంగల్లో, ఒక షాపింగ్ మాల్లో తీసుకున్నాను. అండ్ ఆ షాపింగ్ మాల్ ఎక్కడుంది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షూర్గా చెప్తాను. అంతవరకు మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి, నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. అండ్ అలాగే కుష్లు తెలుగు వ్లాగ్స్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు 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 మర్చిపోకండి. మీకు ఇంకా వీడియోస్ కావాలన్నా, రెమెడీస్ కావాలన్నా, కుకింగ్ వీడియోస్ కావాలన్నా కూడా షూర్గా చెప్పండి. ఈ మధ్య నేను కుకింగ్ వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కరం కుకింగ్ పెట్టేసేసరికి కామెంట్స్ అనేవి హార్ట్ టచింగ్ అనిపిస్తుంది, అంటే హార్ట్కి పెయిన్గా అనిపిస్తున్నాయి. సో అందుకే కుకింగ్ ఎక్కువ చేయట్లేదు. ఎక్కువ నేను చేస్తుంది ఏంటంటే జస్ట్ ఇది మీకు క్లీనింగ్ మోటివేషన్ కోసము, క్లీనింగ్ చేస్తూ ఉంటే క్లీనింగ్ టిప్స్ అయినా మోటివేషన్ వీడియోస్ అయినా ఇలాంటివి ఏమైనా కావాలన్నా కూడా ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను షూర్గా చేసి చూపిస్తాను. అండ్ ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో అనేది చాలా పెద్దగా అయిపోయింది, మీరు చూడండి. మీకు కావాలన్నా కూడా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ హ్యాపీగా చేసుకోండి, స్ట్రీట్ షాపింగ్ వాళ్ళని కూడా బ్రతికిచ్చేద్దాం. ఏమంటారు చెప్పండి? ఇప్పుడు చూడు, షాప్స్లలోకి వెళ్ళేసి వాళ్ళు 500,000 చెప్పినా కూడా మనం తీసేసుకుంటాం, కానీ స్ట్రీట్ షాపింగ్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు 500 చెప్తే మనం దాన్ని 150 కూడా తీసుకున్న రోజులు ఉంటాయి, వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, షాప్లో క్వాలిటీకి ఇక్కడి క్వాలిటీకి డిఫరెన్స్ ఉంటుంది, పక్కా డిఫరెన్స్ ఉంటుంది, ఉండదు అని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే, కొన్ని ఐటమ్స్కి మనము పెట్టే ప్రైస్ షాపులలో ఎక్కువ అనిపిస్తుంది కానీ స్ట్రీట్ షాపింగ్లో తక్కువ ఉంటుంది, తొందరగా ఖరాబ్ అయినా మనకు బాధ అనిపించేది అనమాట. సో అందుకే మీరైతే ఇలాగ స్ట్రీట్ షాపింగ్ నచ్చితే అయితే చేసుకోండి. అండ్ నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ చాలా నచ్చాయి, హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా తొందరలో చేస్తాను. చూడండి చాలా కలెక్షన్ ఉంది, చాలా అంటే చాలా, ఎన్ని కలెక్షన్స్ అయితే లేవు, ఉన్న కలెక్షన్ అయితే షూర్గా చూపించేస్తాను. ఓకేనా? సో ఇంతటితో వీడియో ఏం చేస్తున్నాను, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, ఉంటాను.